పద్మవిభూషణ్ అనే డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి గత 5 రోజుల నుంచి జన్మదిన వారోత్సవాల భాగంగా ఈరోజు 5వ రోజు ఒంగోలులోని మంగమూరు డొంక పొలిమేర ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారు మంచి ఆయురారోగ్యాలతోటి ఆ భగవంతుడు చిరంజీవి గారికి ఇష్టదైనటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు ఆయన ఆరోగ్యాలు ఇంకా ముందు ముందు కూడా కోట్లాది మంది అభిమానులకి ఇలానే నిత్యం ఆయన ఒక మార్గదర్శిగా ఈరోజు ఒక ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు గత 5 రోజుల నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఒక క్రమశిక్షణగా ఏదో నటుడంటే ఏదో సినిమాకే పరిమితం కాకుండా ఈరోజు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇంత ఒక మెగా ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సమాజం పట్ల మనకున్నటువంటి బాధ్యతను ప్రతి క్షణం ఆయన గుర్తు చేస్తూ మనం చేసే దాంట్లో కొంతైనా ప్రజలకి ఉపయోగపడాలని చెప్పి ఆయన చూపించిన మార్గంలో మేము గత 5 రోజుల నుంచి కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తాం జరిగింది. ఈరోజు ఆ ఆంజనేయ స్వామి దీవెనలతోటి చిరంజీవిగా కోటి కాంతులతోటి విరజిల్లాలని చెప్పి ఆయన ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మెగాభిమానులందరూ కూడా వచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అలాగే రేపు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో డొక్కా సీతమ్మ క్యాంటీను పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. ఎల్లుండు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే మెగా సెలబ్రేషన్స్ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ కూడా విలువగా పాల్గొని ఆ కార్యక్రమంలో మెగాభిమానులు ఎన్డీఏ కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ జై చిరంజీవ జై జై చిరంజీవ.